దాదాపుగా 20 నెలల కిందట మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేశాం దాని తర్వాత జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ నాటికల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం అక్టోబర్ నాటికి సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేయడం ఈ రెండింటిని తీసుకొచ్చి ఎప్పుడైతే గ్రామాలల్లో మున్సిపాలిటీలో వార్డుల్లో ఎప్పుడైతే తీసుకొని వచ్చి ఎప్పుడైతే స్థాపించామో ఆ రోజు నుంచి ఈ రోజుటి దాకా దాదాపు 20 నెలల ఈ కాలంలో రాష్ట్రంలో పరిపాలన అంటే ఈ మాదిరిగా కూడా చేయొచ్చు అని చెప్పి కూడా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా చేస్తా ఉన్నారు నా చెల్లెమ్మలు నా సోదరులు గర్వంగా కూడా ఈ విషయాన్ని నేను చెప్తాను సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సహాయపడే మంచి మనసులు మనసున్న మనుషులందరికీ కూడా నా చెల్లెమ్మలకు నా తమ్ముళ్లకు నిండు మనసుతో హృదయపూర్వకంగా అభినందనలు ఈరోజు తెలియజేస్తా ఉన్నాను మానవత్వాన్ని మంచితనంగా మంచితనాన్ని కులంగా మార్చుకొని ఈ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు పతకాలకు రాష్ట్రంలో గ్రామ గ్రామాన వాడ వాడల సందానకర్తలుగా ఒకవైపున సచివాలయము మరోవైపున వాలంటీర్స్ నిస్వార్థంగా రూపాయి కూడా లంచం ఆశించకుండా వివక్ష అన్నది ఏమాత్రం కూడా చూపించకుండా నిస్వార్థంగా కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా చివరికి వాళ్ళు మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి కార్యక్రమము కూడా నిస్వార్థంగా చేస్తా ఉన్న నా చెల్లెమ్మలకు నా తమ్ముళ్లకు మీ అందరి గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ కూడా మనసారా సెల్యూట్ చేస్తా ఉన్నాను ఈరోజు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఆ ప్రతి రూరల్లో అయితే 50 ఇళ్ళు అర్బన్లో అయితే దాదాపుగా 100 ఇళ్లకు ఒక వాలంటీర్ ఏర్పాటై దాదాపుగా వీళ్ళందరూ కూడా ఆయా వార్డుల్లోనూ ఆయా గ్రామాల్లోనూ ఏర్పాటైన సచివాలయ వ్యవస్థతో అనుసంధానమై ఈ వ్యవస్థ నిజంగా ఎంత గొప్పగా కొనసాగుతూ ఉంది అంటే దాదాపుగా రాష్ట్రంలో 260,000 పైచిలకు వాలంటీర్లు ఈరోజు ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డు పరిధిలోనూ కనిపిస్తూ ఉన్నారు ఇందులో 97% మంది 35 సంవత్సరాల వయసు లోబడే ఉన్నవాళ్ళు అని చెప్పి కూడా యంగ్స్టర్స్ సేవాభావం ఉన్నవాళ్ళు అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను ఇందులో 53% మంది నా చెల్లెమ్మలే అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నాను మొత్తం వాలంటీర్లలో దాదాపుగా 83% ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేదవర్గాలు
పేదరికం అంటే తెలిసిన వారు, పేదల బాధలు అర్థం చేసుకున్న వారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తాను. ఎందుకనంటే ఎప్పుడైతే పేదలు పడతా ఉన్న బాధలు ఎప్పుడైతే అర్థం చేసుకునే ఆ బాధ్యత గల స్థానంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆ పేదలకు అటువంటి బాధ రాకూడదు అని చెప్పి తాపత్రయపడే సోల్జర్స్ అని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. వీళ్ళందరికీ తోడు దాదాపుగా 140,000 మంది దాదాపుగా గ్రామ సచివాలయాలలో మన కళ్ళ ముందరనే, మన గ్రామంలోనే గ్రామానికి దాదాపుగా 10 మంది మన పిల్లలు ఉద్యోగాలలో, శాశ్వత ఉద్యోగాలలో ఈరోజు గ్రామ సచివాలయాలలో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇందులో కూడా దాదాపుగా 80% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ వర్గాలకు సంబంధించిన పేదలు అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా ఇంతగా చెప్పాల్సి వస్తూ ఉందనంటే దానికి కారణం ఏమిటి అనంటే, పొద్దున్నే సూర్యుడు ఉదయించక మునిపే ఆ అవ్వాతాతల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు పెన్షన్ చేతిలో పెట్టాలి. ఆ అవ్వాతాతలు ఈ పెన్షన్ డబ్బులు రాకపోతే ఇబ్బందులు పడతారు, అవస్థలు పడతారు అని చెప్పి తెలిసిన మనసున్న వాలంటీర్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అది తెలియకపోతే, ఆ బాధ తెలియకపోతే పొద్దున్నే సూర్యోదయానికన్నా మునిపే 61,73,000 మంది అవ్వాతాతలు, వితంతువులు, హ్యాండిక్యాప్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నవాళ్ళు 61,73,000 మంది నెల నెల 1వ తారీఖున, అది ఆదివారం కావచ్చు, సెలవు దినం కావచ్చు, ఏదైనా కూడా సూర్యుడు ఉదయించక మునిపే ఖచ్చితంగా వాలంటీర్ తలుపు తడతా ఉన్నాడు. తలుపు తట్టి ఆ అవ్వాతాతల చేతుల్లో రూపాయి లంచం లేకుండా వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడతా ఉన్నారు. పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక చిరునవ్వు, వాళ్ళ దీవెనలు మాత్రమే ఆశిస్తా నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్న గొప్ప సైనికులు, నా వాలంటీర్లు, మన వాలంటీర్లు అని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 32 రకాల సేవలకు సంబంధించి ఇప్పటికే వాలంటీర్లు అందరూ కూడా తమ పాత్రను పోషిస్తూ ఉన్నారు, పోషించారు కూడా. బియ్యం కార్డు కావచ్చు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కావచ్చు, వైఎస్ఆర్ ఇళ్ల స్థలాల పట్టాలు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయించే కార్యక్రమం కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ అమ్మఒడి కావచ్చు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కావచ్చు, వైఎస్ఆర్ కంటి వెలుగు కావచ్చు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు, జగనన్న వాహన మిత్ర కావచ్చు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కావచ్చు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా కొన్నింటిలో పూర్తిగా, మరికొన్నింటిలో అవసరం మేరకు, మరీ ముఖ్యంగా కోవిడ్ సమయంలో కోవిడ్ను ఎదుర్కొనేందుకు వాలంటీర్లు చేసిన పాత్ర అంతా ఇంత కాదు అని చెప్పి ఈ సందర్భంగా గొప్పగా కూడా చెప్తాను. ఒక వ్యవస్థ లేకి అవినీతి లేకుండా, ఒక వ్యవస్థలో వివక్షకు తావు లేకుండా ఒక కార్యక్రమం చేయగలుగుతారా, ఇది సాధ్యమేనా అని చెప్పి ఇంతకు ముందు రోజుల్లో ఎప్పుడైనా కూడా అనే పరిస్థితి ఉండేది. కానీ ఒక వ్యవస్థలో అవినీతికి తావు లేకుండా, ఒక వ్యవస్థలో వివక్షకు తావు లేకుండా, ఒక వ్యవస్థలో